అందరిని నవ్వించడానికి మన ముందుకి వచ్చేస్తున్నాడు హరిబాబు. జనరల్ గా మనందరికి ఫ్రెండ్స్ ఉంటారు కదన్న, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, తాగుబోతు ఫ్రెండ్స్ ఉంటారు, అంతెందుకు ఒక పూర్వం ఫ్రెండ్ ఉంటాడు. Oh my god! He called you and Immanuel. Brother, ek wana gana red kat dus go chad dri cosme. Okay, brother. Okay, na. అలానే నాకు ఫ్రెండ్ ఉన్నాడన్న, వాడే లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్. ఈ లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్స్ అంటేనే పెద్ద హెడ్డేక్ అన్న. అన్న సారీ అన్న, నేను హెడ్డేక్ అన్నాను. మళ్ళీ నేను హెడ్డేక్ అన్నానంటే పంచప్రసాద్ అన్న ఉండి, అరే హెడ్డే ఎవరికైనా ఏకే ఉంటుందా, దో ఉండవు అని చెప్పి పంచేస్తాడు. ఈ లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే అన్న, అందరు బట్టలు కుట్టి టైలర్ అవ్వడం ఈజీ అనుకుంటే అమ్మాయి కోసం బాధపడి ఫెయిల్యూర్ అవ్వడం ఈజీ అని చెప్పి ప్రూవ్ చేస్తుంటారన్న ఈ లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్స్. ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేయడం ఎలా ఉంటుంది అంటే, స్కూటీ సరిగ్గా డ్రైవ్ చేయడం రాని అమ్మాయిని లిఫ్ట్ అడిగినట్టే ఉంటుంది అన్న. వాళ్ళు పడరు, మనల్ని వాడేస్తారు. అయినా లవ్ చేసేది వీళ్ళే, ఫెయిల్ అయ్యేది వీళ్ళే, కానీ ఫీల్ అవ్వాల్సింది మాత్రం నేను. ఎందుకంటే ఇలా ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ వినలేక. ఇది ఎలా ఉంటుంది అంటే అన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా ఎడుస్తుంటే హాట్స్పాట్ ఆన్ చేయాలని చెప్పి ఇంకోటి ఏడ్చాడంట. అలా ఉంటుంది. అయినా అన్న, అమ్మాయి అన్నకి ఎలా ఉండాలన్న, కుదిరితే క్యూట్గా ఉండాలి, లేదంటే హాట్గా ఉండాలి. ఇలా ఎవడో తిని పడేసినప్పుడు ఎట్లా ఉండకూడదు. వెనకటికి వెళ్ళాలంటే వాళ్ళే అన్న, చూడటానికి మీ ఇద్దరు పేరు చాలా బాగుంది అంటే, అసలు మా ఇద్దరు పేర్లు నీకెప్పుడు చెప్పామో అన్నారు. ఇలానే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడన్న, లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా సరే వాళ్ళ లవ్ స్టోరీస్ గురించే చెప్తుంటాడు. కొన్ని పొరపాటు ఏదైనా లవ్ స్టోరీ సినిమాకి తీసుకెళ్తే, అరే మామయ్య నా లవ్ స్టోరీ ఏరా, కాపీ కొట్టి తీసేస్తారు అంటాడన్న. వెనకటికి ఇల్లంటోడే, అరే మామ నీ దగ్గర పెట్టుకోవడానికి స్టాప్ వాచ్ ఉందారా అంటే, ఆగిపోయి వచ్చి నేనెందుకు పెట్టుకుంటారా, నా దగ్గర పనిచేసే వాచే ఉంది అన్నాడు. ఒకసారి వీడు నా దగ్గరకు వచ్చాడన్న, వచ్చి ఏం మామ లూజ్ మోషన్ సార్? లేదు మామ, ఫీల్. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు అనుకుంటా, ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పరా. నా లవ్ ఫెయిల్ అయింది మామ, నా జిబ్ కూడా ఫెయిల్ అయిందిరా, అయితే ఏంటి ఇప్పుడు? అంతేకాదు మామ, అమ్మాయి కోసం నీ పచ్చబొట్టు కూడా వేయించుకున్నా చూడు కావాలంటే. ఏం మామ లేదు కదా, అమ్మాయి వదిలేసిందని చెప్పి నీ పచ్చబొట్టు తీసేసుకున్నా మామ. వేయించుకున్న పచ్చబొట్టు అలా ఎలా పోతుందిరా? ఏంటన్నా అమ్మాయి లేచిపోయిందంటే పచ్చబొట్టు గురించి ఆలోచిస్తాడు? వెనకడికి వెళ్ళంటోడే, అన్నం తినడానికి ఏదైనా ప్లేట్ తీసుకురారా అంటే, ఏదైనా ప్లేటే కదని చెప్పి బండి నంబర్ ప్లేట్ పట్టుకొచ్చాడంట. దీన్ని వదిలేస్తారు కదా అమ్మాయిలు. అమ్మాయి ఏం చేస్తుంటది ఇప్పుడు? రోడ్ మీద బండ్లు వెళ్తాయి కదా మామ. ఆ వెళ్తుంటాయి, వెనకాల ప్లీజ్ సౌండ్ హారన్ ఉంటది కదా, అవును, అది కనిపించినప్పుడల్లా హారం కొడుతుంటది మామ. నీకు అసలు లవ్ స్టోరీ అంటే తెలుసారా ఇంతకు? సాయి పల్లవి సినిమా మామ, చాలా బాగుంటుంది నాకు తెలుసు. ఆ లవ్ స్టోరీ కాదు మామ, నేను చెప్పే నా లవ్ స్టోరీ గురించి. నీదో లవ్ దాంతో స్టోరీ. అరే నీ లవ్ స్టోరీ వినడానికన్నా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు చూసుకోవడం బెటర్ రా. వెనకటికి ఇల్లంటోడే అన్న, తాగేసరిగా నిలవలేక స్టడీ 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 అంటే, నా స్టడీ ఎప్పుడైపోయిందిరా మావా, నువ్వే ఇంకా పాస్ అవ్వలేదు, అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో అన్నాడంట.